హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అప్సరా హత్య కేసులో ప్రధాన నిందితుడైన పూజారి పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడని సమాచారం అందింది. అయితే ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. సో ఏం సార్ అంటే, పోలీస్ స్టేషన్లో అంటే చాలామంది ఉంటారు కదా కానిస్టేబుల్స్? యా ఉంటారు, బట్ ఈ అబ్బాయి ఉన్నా కూడా అతను లాకప్లో పెడతారు. మామూలుగా అయితే అక్కడ ఒంటరిగా లాకప్లో పెట్టినట్టుగా ఉంది. ఓకే. అతను షర్ట్ తిప్పి అక్కడ దానికి ఇవి ఉంటాయి కదా కమ్మీలు, వాటికి ట్రై చేశాడని చెప్తున్నారు. ఈ లోపల పోలీసులు ఆపారని చెప్తున్నారు. అంటే బేసిక్గా అతను ఏంటంటే, ఇలా అవుతుంది అనుకోలేదు అతను, కవరప్ అయిపోతుంది అనుకున్నాడు, మిస్సింగ్ అనేసి వదిలేస్తారులే అనుకున్నాడు అతను. సో ఇలా దొరికిపోతామని అలా ఊహించలేదు అతను. సో పైగా అతను ఏం చెప్తున్నా అంటే, పోలీసులకి మీరు నన్ను జైలు వేసినా కూడా నేను అక్కడ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడంట. సో అతను చెప్పే వెర్షన్ ఏంటంటే, నేను అమ్మాయిని చంపాలని ఎప్పుడు నా జీవితంలో కల్లా కూడా అనుకోలేదు. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, చాలా కాలం ఆ అమ్మాయిని నేను ప్రేమించాను. ఆ జీవితంలో నేను ప్రేమించిన మొదటి అమ్మాయి అమ్మాయి, ఎందుకంటే మా పెళ్ళి కూడా పెద్దలు అరేంజ్ చేసింది. సో నేను జీవితంలో ఫస్ట్ టైం ఈ అమ్మాయిని లవ్ చేశాను, చాలా బాగా చూసుకున్నాను, వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా బాగా చూసుకున్నాను నేను. వాళ్ళ నాన్నగారు ఇక్కడ లేరు, అందువల్ల నేను వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయిలాగా కూడా ఉండి, వాళ్ళ కొడుకులాగా కూడా ఉండి చూసుకున్నాను. ఈ అమ్మాయిని చంపాలని నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ ఆ అమ్మాయి నన్ను విపరీతంగా టార్చర్ పెట్టింది. నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ ఫోటోలంతా నేను వైరల్ చేస్తాను, సోషల్ మీడియాలో పెడతాను, అది ఇదని బెదిరించింది నన్ను. దాంతో నాకు వేరే దారి తోచక ఈ పని చేశాను అని అతను విపరీతంగా ఏడుస్తూ హిస్టీరిక్గా బిహేవ్ చేస్తున్నాడు, ఫుడ్ కూడా తినకుండా. సో దాంతో మళ్ళీ వీళ్ళు కొద్దిగా కౌన్సిలింగ్ ఇప్పించారు అతనికి. ఇప్పించి రాజేంద్ర గారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే 14 డేస్ రిమాండ్కి ఇచ్చారు, చల్లపల్లి జైలుకి తీసుకెళ్లారు. అయితే చల్లపల్లి జైల్లో కూడా అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్తున్నారు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని చెప్తున్నారు అక్కడ. సో అక్కడ కూడా ఏంటంటే, మామూలుగా అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి కొన్ని బ్లాక్స్ ఉంటాయన్నమాట అక్కడ రిమాండ్ ప్రిజనర్స్కి. సో దాంట్లో పెడతారు మామూలుగా. అయితే ఇతన్ని కొంతమంది ఆల్రెడీ అక్కడ సీనియర్ ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళందరి మధ్యలో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కొంత ఇతన్ని ఆత్మహత్య వైపు కానికుండా చూడమని. అక్కడ ఏంటంటే, ఒక్కోసారి లోపల నీళ్ళ తొట్టేది లాంటివి ఉంటాయి, భయ స్నానాలు చేసేదని, అక్కడ కూడా ఉండిపోయే అవకాశం ఉంది. నీళ్ళల్లో కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని ఆ మధ్య కూడా న్యూస్ బయటకు వచ్చింది. అలాగా అంటే ముక్కులు మూసుకొని అలాగా ఉండిపోవడం అన్నమాట గట్టిగా. నిజానికి అది వెరీ డిఫికల్ట్, ఈత వచ్చిన వాళ్ళకైతే డిఫికల్ట్, ఎందుకంటే పైకి లేవాలనిపిస్తుంది, ఆటోమేటిక్గా మనకు జరుగుతుంది. అందుకని కొంతమంది కాళ్ళు చేతులు కట్టేసుకొని చేస్తారు. అలాగా కొంతమంది ఏమో చెరువులు అట్లయితే రాళ్ళు కట్టుకొని దిగుతారు, ఆ వెయిట్కి మనం లేవాలనుకున్నా లేవలేము. సో అలాగా చనిపోతారు. ఈత వచ్చిన వాళ్ళతో అది ఇబ్బంది ఉంది. సో ఇట్లాంటివి చేస్తాడని ఆ అబ్బాయికి కాపలా పెట్టినారని చెప్తున్నారు. ఎందుకంటే జైల్లో ఇట్లాంటి కేసులు రెగ్యులరే వచ్చినప్పుడు కొంతమంది త్వరగా ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు, కొంత అలవాటు అయినాక వాళ్ళ ప్రయత్నాన్ని విరమిస్తారు. అయితే బిగినింగ్లో మాత్రం అది చేస్తారు. ఒక్కొక్కసారి అక్కడ వాళ్ళకి ఏంటంటే, ఈ స్పూన్లు కానీ లేకపోతే గరిటెలు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని బాగా నూరి కోసుకోవడం అవి కూడా చేస్తుంటారు అన్నమాట. జనరల్గా ఆత్మహత్య అనేది జైళ్ళల్లో కష్టం, ఎందుకంటే ఎప్పుడు కూడా ఖైదీలు ఉంటారు, తర్వాత హైట్ ఉంటాయి సీలింగ్స్ కూడా. సో మామూలుగా డిఫికల్ట్, ఒక్కొక్కసారి ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అంటే ఏదన్నా అక్కడ ఏదన్నా షార్ప్గా ఆబ్జెక్ట్ ఉంటే తల కొట్టుకోవడం సీరియస్గా, అలాంటివి కూడా నేను చూశాను, తల గట్టిగా ఇట్లా పోయి కొట్టుకోవడం ఇట్లాంటివి. సో అలా ఇతను ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడ ఈ అబ్బాయి మరి ఇది బిగినింగ్లో చేసి అందరిలాగా మళ్ళీ సైలెంట్ అయిపోతాడా, లేకపోతే నిజంగానే ఆత్మహత్య చేసుకుంటాడా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇతనికి ఒక్కసారిగా తన ఇప్పటివరకు నిర్మించుకున్న ఒక ప్రపంచం ఉంటుంది కదా, అతను దాదాపు 35 ఏళ్ళు ఎంతో ఉన్నాయి అబ్బాయికి, ఆ అమ్మాయికి 30 ఏళ్ళు. సో ఈ 35 ఏళ్లలో అతను ఒక స్టేటస్ ఉంది అతనికి, ఒక పూజారిగా, ఒక ఎడ్యుకేటెడ్ గైగా, చాలామందికి అతను బాగా తెలుసు. అందరూ కూడా స్వామి స్వామి అని గౌరవిస్తూ మాట్లాడతారు, సాయి స్వామి సాయి స్వామి అని.
సో అలాంటి ఒక ఇమేజ్ మొత్తం పోయింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు బతకాలంటే అతనికి భయం వేస్తుంది బయటకు వచ్చినా, వాళ్ళ బెయిల్ వచ్చి బయటకు వచ్చినా కూడా అతనికి తెలిసిన మొత్తం ప్రపంచం అంతా ఇంక పోయింది. అది అంటే అతను ఇంకా పూజారిగా ఉండలేడు, అతను ఎవరికి ఈ పూజలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు ఉంటాయి కదా బ్రాహ్మణులు చేసే కర్మకాండలు కావచ్చు పెళ్ళిళ్ళలో కావచ్చు ఇవేవి కూడా అతను చేయలేని పరిస్థితి ఇంకా, ఎందుకంటే అతను అత్యంత క్రూయల్గా చంపాడు కాబట్టి ఇదంతా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఇంకా అక్కడైతే ఉండలేడు అతను, ఎక్కడైనా తెలియని ఏదో ఊరికెళ్ళి పేరు మార్చుకొని అట్లా చేయాలి తప్ప ఇంకా ఈ పరిసరాల్లో అయితే ఉండలేడు. నిజానికి అలాగా ఉండొచ్చు, వాళ్ళ ప్రపంచం చిన్నది కాదు కదా, సో పెద్దది ప్రపంచం వేరే దగ్గరికి పోయి అతను ఉండొచ్చు. ఇది అయితే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే కష్టం, ఎందుకంటే తెలుగు వాళ్ళకి అందరికి కూడా ఇతను పాపులర్ అయిపోయాడు. ఇది మరవడానికి కొన్నేళ్ళు అయితే పడుతుంది, ఎందుకంటే సినిమాలు కూడా తీసే అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఆర్జీవి కూడా దీని మీద సినిమా తీస్తే ఇంకా పర్మనెంట్గా ఇతను తెలుగు రాష్ట్రాల్లో అయితే కష్టం. ఇంకే తమిళనాడుకో కర్ణాటకకో వెళ్ళి ఇతను తెలుగు వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తుంటారు. సో ఇది అతను ఏంటంటే ఇన్ని ఊహించే ప్లాన్ చేసుకునే మైండ్ సెట్లో కూడా లేదు. ఇప్పుడు అతను ఏంటంటే ఒక రకమైన సైకిక్ దీంట్లోకి వెళ్ళారు. మామూలుగా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమ సమస్యను ఎవరికి చెప్పుకోలేరు, మేజర్ ప్రాబ్లం వెళ్తుంది. నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరైనా కనీసం ఒకరిద్దరైనా దీన్ని విని కొద్దిగా ఆలోచిస్తారేమని. ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన ఇప్పుడు ఆ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం ఏంది, ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఒక స్టేటస్ ఉంది. అనుకోకుండా మామూలుగా అమ్మాయిల మొహంలో పడ్డం అనేది ఇట్స్ ఏ కామన్, దాన్నేమి మనం కాదనిలేం, అది ఎవరైనా చేస్తారు. చేసినారు, అది అయిపోయింది. అయిపోయినాక ఏంటంటే రిలేషన్షిప్స్లో క్లారిటీ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఆ క్లారిటీ ఉండదు. అదేంటంటే టెంపరీగా అనుకుంటారు, కానీ టెంపరీ కాదు, ఒక క్లారిటీతో ఉండాలి. అంటే మన మధ్య ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, అంటే ఫ్రెండ్షిప్ విత్ రొమాన్సా, జస్ట్ ఫ్రెండ్సా, లేకపోతే భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోతున్నామా, లేకపోతే మనది ఒక ఎమోషనల్ బాండేజా. ఇది క్లారిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటారు. ఇద్దరిలో వీడైతే ఏమనుకుంటాడు, మామూలుగా ఎక్కువ మంది మగవాళ్ళు ఏమనుకుంటారు, పెళ్ళైన మగవాళ్ళు అమ్మాయితో సంబంధం పెట్టుకున్న వాళ్ళు జనరల్గా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, అఫైర్తో ఎంజాయ్ చేసిన రోజు చేద్దాం, ఇద్దరికి ఎంత డిజైర్ ఉంటే అంత చేద్దాం అని అనుకుంటారు. కానీ అమ్మాయిలు కొంతమంది ఇప్పుడు ఈ మధ్య అమ్మాయిల్లో కూడా మార్పు వచ్చింది, అమ్మాయిల్లో కూడా మల్టీ రిలేషన్షిప్స్ పెరిగాయి. యాక్చువల్గా అమ్మాయిలు కూడా ఏమి ఇంతకు ముందులాగా మౌన పోరాటాలు చేయట్లేదు, ఇంతకుముందు మౌన పోరాటాలు ఎక్కువ చేసేవాళ్ళు పెళ్లి చేసుకోమని, ప్రేమిస్తే వాటే పెళ్లి చేసుకోమని, ఈవెన్ అత్యాచారం చేసిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకోమని మౌన పోరాటాలు చేసినవి చాలా చూశాను నేను. అవును సార్, అప్పట్లో నిజానికి అత్యాచారం చేసిన వాడిని ఎలా పెళ్లి చేసుకుని వాడితే ఎలా కాపురం చేస్తారు అనేది మనకు ప్రశ్న. కాకపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే అత్యాచారం చేసినాక ఇంకా ఎవరు సమాజంలో వాళ్ళని ప్రేమించరు, ఎవరు పెళ్లి చేసుకోరు. కానీ ఇప్పుడు అలా లేదు అనేది ఒకప్పుడు ఉండేది, ఇవాళ అది లేదు. ఇవాళ ఏంటంటే అమ్మాయిలకు కూడా మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, వాళ్ళకి చాయిసెస్ పెరిగాయి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది, అందువల్ల దే కెన్ అసెట్ అయిన దేర్ లైఫ్స్ అనమాట. వాళ్ళు వాళ్ళ జీవితాలు నిర్మించుకోగలిగిన శక్తి సమర్థాలు ఉన్నాయి. అయితే ఇవాళ వస్తున్న ప్రాబ్లమ్స్లో ఏంటంటే నేను చెప్పిన క్లారిటీ లేకపోవడమే, సంబంధాల్లో క్లారిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు అమ్మాయి ఉంది, నిన్ను ప్రేమిస్తుంది ఒక అమ్మాయి, అమ్మాయి ఇంకొక ఇద్దరిని కూడా ప్రేమిస్తుంది. అప్పుడు అమ్మాయి నీకేం చెప్పాలి, చూడరు బాబు నాకు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, నాకు నువ్వు అంటే కూడా ఇష్టం, సో నీకు ఇబ్బంది లేకపోతే నీతో కంటిన్యూ చేస్తానని నీకు చెప్పింది అనుకో, నీకు అది ఓకే అయింది అనుకో, ఇట్స్ ఫైన్, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అట్లా కాకుండా నువ్వేరా నాకు అసలు ఇంకెవరు లేరు, నేను నీతోనే ఉండాలి అని ఎమోషనల్ డ్రామా అంతా నేను చేసినప్పుడు నువ్వు కూడా ఎమోషనల్గా అమ్మాయితో పడతావు. పడినప్పుడు ఈ అమ్మాయిది తర్వాత తెలుస్తుంది నీకు, తెలిసినప్పుడు నువ్వు హర్ట్ అయిపోతావు, ఒక్కొక్కసారి అమ్మాయిని ఏమన్నా చేద్దాం అనుకుంటావు, ఎందుకంటే హైలీ ఎమోషనల్గా హుక్ అయిపోయి ఉంటావు, భరించలేవు, ఇది మోసము, నన్ను ఈ దుర్మార్గులా మోసం చేసింది అని నీ ఇగో దెబ్బతింటుంది, నీ ఎమోషనల్గా అయిపోయి ఉంటావు కూడా, నువ్వు టార్చర్ అనుభవిస్తావు. ఈ టార్చర్ నుంచి బయటపడడానికి ఏం చేస్తావు, అమ్మాయిని ఏదన్నా చేయాలనుకుంటావు, లేదా నువ్వు ఏదన్నా చేసుకుంటావు. ఇది జరుగుతూ ఉంది. ఇక్కడే ముందే క్లారిటీ ఉందనుకో ఈ సమస్య రాదు. వీళ్ళు ఏంటంటే ఇతనికి ముందే చెప్తే నా క్యారెక్టర్ ఏమనుకుంటాడో, అందువల్ల ఎవరు అమ్మాయిలు చెప్పరు,
అబ్బాయిలు అన్న కొంతమంది చెప్తారు నాకు వేరే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ అమ్మాయిలు ఇంకా చెప్పే స్థాయికి రాలేదు. అది అమ్మాయిలు డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా రిలేషన్షిప్స్లో క్లారిటీ అండ్ ఆనెస్టీ ఉండడం ఇంపార్టెంట్. నా లైఫ్ నా ఇష్టం అని ఎవరైనా ఆర్జీ ఇలాంటి వాళ్ళు చెప్తే గొర్రెలాగా నమ్మేసిపోతే ఆయనకి ప్రాబ్లం లేదు, చెప్పేసి ఆయన బట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటారు. కానీ ఇక్కడ నమ్మేవాడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని కానీ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. ఎవడు ఎవడు ఇష్టం వచ్చినట్టు ఉండలేదు. అవును సార్. ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని నువ్వు ప్రాక్టికల్గా అడ్రస్ చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి చేసిన తప్పేంటి? ఈ అమ్మాయి ఒక పెళ్ళైన వాడితో అఫేర్ పెట్టుకుంది, ఓకే ఫైన్, అంతవరకే ఉండాలి కదా, అతనితో ఎంజాయ్ చేయి అయిపోయింది. కానీ అతన్ని పెళ్లి చేసుకోమని డిమాండ్ చేయడం అనేసరికి ఏమైంది, అతనికి వేరే దారి లేకుండా పోయింది. సో ఇది ప్రాబ్లం రిలేషన్షిప్స్లో. సో ఇప్పుడు అతని వైపు నుంచి మనం ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళం అని కానీ ఆలోచిస్తే, నేనైతే ఏం చేసి ఉండేవాడిని అయితే, నాకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు, నా వల్ల కానప్పుడు, సాల్వ్ చేసుకోలేనప్పుడు, కనీసం నేను ఫ్రెండ్కి ఎవరికన్నా చెప్పుకునేవాడిని. ఒకవేళ ఫ్రెండ్కి చెప్తే నా మొత్తం వాడికి తెలిసిపోతుంది, వాడు దీన్ని ఎత్తుకుపోయి అందరికీ చెప్తాడు అనుకుంటే, నేను ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసేవాడిని. ఇవాళ గూగుల్లో కొడితే సైకాలజిస్టులు దొరుకుతారు, వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి మాట్లాడచ్చు, సార్ ఇది నా ప్రాబ్లం అని చెప్పచ్చు. నేను ఆ మధ్య కూడా కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చాము, మా ఎన్జిఓ ఉంది. దాని తరపున ఇలాంటి ప్రాబ్లమే ఒక అబ్బాయి ఇచ్చాడు, వాడు ఒక అమ్మాయి కోసమే జీవితాన్ని త్యాగం చేసి దాని ఏమంటారు వ్యాపారాలు అన్నీ వదిలేసి అమ్మాయితో తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి ఇంకొక ఇద్దరితో కూడా తిరుగుతుంది. ఆ విషయం వీడికి తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేయలేడు, ఆ అమ్మాయితో ఉండలేడు. ఇది ప్రాబ్లం. వచ్చి నాకు చెప్పాడు, నేను ఆ అమ్మాయిని వదిలేయమని చెప్పాను, కానీ అతను వదిలేసేట్టు లేడనే విషయం కూడా నాకు అర్థమైంది. కానీ వాడు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంత రిలీఫ్ వస్తుంది. అవును సార్. రెండోది, దీనికి ఒక సాల్వేషన్ అనేది లేదు. అమ్మాయి నీకంటే బెటర్, ఇతను ఒక చిన్న వ్యాపారస్తుడు, ఒక పెద్ద ఆఫీసర్ అమ్మాయికి దొరికాడు, ఐఫోన్లు గిఫ్ట్లు ఇస్తున్నాడు అతను. సో అమ్మాయి నేచురల్గా ఇతను పక్కన పెట్టి అతని వైపు వెళ్ళింది. సో ఇప్పుడు ఇతనికి ఏం హర్ట్ అయిపోయాడు ఇతను, ఎందుకంటే ఇతనితో ఎమోషనల్గా అమ్మాయి డీల్ చేసింది, ఇతను ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. సో ఇది ప్రాబ్లం అన్నమాట. ఈ క్లారిటీ అమ్మాయిల్లో కూడా లేదు ఇవాళ. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు నీతో ఉంటారు, ఇంకొకడు మంచిగా అనిపిస్తే వాడు తెలిపోతారు, ఆ విషయం నీకు చెప్పరు. దీనివల్ల ఏమవుతుందంటే మనం దాచిపెట్టడం అనుకోవడం రాంగ్. ఇవాళ ఉన్న రిలేషన్షిప్స్లో ఖచ్చితంగా తెలిసిపోతుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్త కానీ ప్రేమికులు కానీ మన సంబంధాల్ని మన పార్ట్నర్కి దాచిపెడతాము అనుకోవడం మాత్రం అంతకంటే మూర్ఖత్వం లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఈజీగా తెలిసిపోతుంది. 10,000 ఖర్చు పెడితే నీ ఫోన్లో స్పై యాప్ వేసేయచ్చు. పర్ ఇయర్కి 10,000 కడితే స్పై యాప్ వేసేయచ్చు. ఫోన్లో వేసేస్తే ఈ ఫోన్లో ఉండేదంతా నువ్వు సిస్టంలో కానీ నీ ఫోన్లో కానీ డాష్ బోర్డు వచ్చేస్తుంది. నా కాల్స్, నా చాటింగ్లు అన్నీ నీ దగ్గర ఉంటాయి. ఇంకా సో ఇంకా ప్రవేశం అనేది లేదు. అది ఎవడైనా చేయగలడు. 10,000 డబ్బులు ఉండాలంటే అది పర్ ఇయర్కి ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. అంత ఈజీ అయిపోయింది. అవే కాకుండా ఇంకా చాలా సులభమైన మెథడ్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ని ఇది చేసుకోవడం, కాపీ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా టిప్స్ కూడా నెట్లో దొరుకుతాయి, ఎట్లా చేయాలి ఫోన్లో. ఇంత ఈజీ అయిపోయినప్పుడు మనుషులు ఏం చేయాలంటే వీలైనంత ఓపెన్గా ఉండడం నేర్చుకోవాలి, ఆనెస్ట్గా ఉండడం నేర్చుకోవాలి రిలేషన్షిప్స్లో. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇదే జరుగుతుంది. ఈ అబ్బాయి ఓపెన్గా లేడు అమ్మాయితో. ఈ అబ్బాయి ఏం చెప్పాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో నీకు పెళ్లి చేసుకోను, నీకు ఓకే అయితే రొమాంటిక్ అఫేర్ కంటిన్యూ చేద్దాం అని డే వన్లో చెప్పున్నాడు అనుకో, అమ్మాయి ప్రిపేర్ అయ్యేది. అమ్మాయికి ఏదో ఒక రకంగా అసలు ఇతను కల్పించుంటాడు, నో డౌట్. దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఎందుకు వీళ్ళు నెగ్లిజెన్స్ చేశారు, అక్కడ కూడా ప్రాబ్లం అర్థమవుతుంది, రెండుసార్లు అది కూడా. సో ఇదంతా ఏంటంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో క్లారిటీ మిస్ అయింది, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. సో అందువల్ల నేను చెప్పేది ఏమంటే, అమ్మాయిలకి అబ్బాయిలకి మీరు అఫేర్లు పెట్టుకుంటారా లేదనేది మీ ప్రాబ్లం, కానీ క్లారిటీతో ఉండాలి, క్లియర్గా ఉండాలి. మన పార్ట్నర్ని మోసం కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా క్లారిటీ ఉండాలి. లేదా నేను 5 మందితో ఉంటాను, నీతో కూడా ఉంటానని చెప్పచ్చు, తప్పేం లేదు. నాకు నా ఇష్టం అది, నీకు ఓకే అంటే ఉండు అని చెప్పాలి. కానీ లేదు నాకు నువ్వే నేను నీతోనే ఉంటాను, నువ్వే నాకు ఇదే అనే ఒక అబద్ధం చెప్తే అబద్ధం తెలిసిపోతుందని చెప్తున్నా నేను. ఖచ్చితంగా మీరు చీట్ చేస్తే మీ పార్ట్నర్లకి తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించాలి. తెలిసినాక చూద్దాంలే అనేది అనుకుంటే ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మధ్య ఎక్కువగా మనం చూస్తూ ఉండేది లైంగిక పరమైన
హత్యలే. ఎస్ సార్ అవును. వీటి జరగడానికి ఇవాళ ఈ రిలేషన్షిప్స్లో క్లారిటీ మిస్ అవ్వడమే ప్రధాన కారణం. సో మనవాడు కూడా నాకు తెలిసి జైల్లో ఏదన్నా చేసుకున్నా చేసుకుంటాడు, ఎందుకంటే ఇప్పుడు అతనికి అంధకారంలాగా ఉంటుంది. మేబీ జైల్లో కూడా అతనికి ఏమన్నా కొంతమంది జైల్లో, చర్లపల్లి జైల్లో ఏమంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన అతను కూడా ఫ్రెండు సైకాలజీ చేసి చదివాడు, అక్కడ జైల్లో ఉంటూనే చదివాడు, అక్కడ సైకాలజీ ల్యాబ్ అన్నీ కూడా ఉన్నాయి. సో అట్లా ఏమన్నా ఈ అబ్బాయికి అక్కడ సైకాలజీ కౌన్సిలింగ్ అని ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ అబ్బాయికి కొంత బెటర్ అవుతుంది. మనం అతను అంతకుడైనప్పటికీ, నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే అంతకుడైనప్పుడు కూడా లీగల్గా ప్రొసీజర్ ఫాలో అయ్యి అతనికి లీగల్ పనిష్మెంట్ ఇవ్వాలనేది నా అభిప్రాయం. కానీ అంతవరకు అతనికి సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం. అది బేసిక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.